విశాఖలో భూదందా జరిగిందని అమిత్ షా వచ్చి చెప్పేంత వరకు జీవీఎల్కు తెలియదా అని ప్రశ్నించారు మంత్రి బొత్స. భూదందా నిజంగా జరిగితే ఎందుకు ప్రశ్నించలేదని అన్నారు. ఎన్నికలు దగ్గర పడుతూ ఉండటంతో రాజకీయ లబ్ధి కోసం ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు ఆయన. ఇన్నాళ్ళు టీడీపీ చేసిన ఆరోపణలనే ఇప్పుడు బీజేపీ వల్లవేస్తుందని, ఇందులో కొత్త ఏముందని అన్నారు బొత్స. అమిత్ షా గారు వచ్చి ఢిల్లీ నుంచి చెప్పిన వరకు ఈయనకు తెలియదు మాట. అంటే ఆ విషయం ఏం లేదంటే అది ఏదో ఫ్యాబ్రికేట్ అర్థం అవుతుంది కదా. ఒకవేళ ఉండుంటే ఈయన ఎంతకుముందు మాట్లాడాడు కదా, ఆయన ఎంతకుముందు చెప్పాడు కదా. అంటే అదేదో ఫ్యాబ్రికేటర్లో ఎవరో రాసిచ్చింది చదువుకొని చెప్పిన దానికి ఈయన రెస్పాండ్ అవుతాడు. లేకపోతే ఎందుకు ఇన్నాళ్ళు ఏం చేశాడు మరి ఆయన? ఆయన రాజకీయ ఒక రాజకీయ పార్టీ ద్వారా నాయకుడు కాదు ఆయన. ఒకవేళ తప్పు చదివితే సామాజిక బాధ్యతగా అడగవలసిన సందర్భం లేదు. ఎందుకు అడగలేదు ఇన్నాళ్ళు? అంటే ఈరోజు అంటే ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి రాజకీయ దృక్పథంతో రాజకీయ ఆలోచనతో ఒక దుర్బుద్ధితో తెలుస్తున్న ఆలోచన కదా, తెలుస్తుంది క్లియర్ కట్గా దాని గురించి మళ్ళీ నేను సమాజం